రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీక్ స్టేజ్కి వచ్చినటువంటిది అనడానికి లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకు రోజు వేడి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు లేదు ఎందుకంటే అమెరికా యూరప్ దేశాలు ఆపవు ఎందుకు ఆపవు అంటే రష్యా బాగా బలహీనపడతా ఉండాలి ఎప్పటికీ అది సంక్షోభంలో ఉండాలి వాళ్ళకి పోటీ వచ్చే ఎవడనైనా సరే సంక్షోభంలో పెట్టవు వాళ్ళకే చెల్లుతుంది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే తాజాగా ఇప్పటికే జర్మనీ ఇచ్చిన లెపార్డ్లు కావచ్చు బ్రిటన్ ఇచ్చినటువంటి చేటాలు కావచ్చు ఇట్లాంటి వాటన్నిటిని పట్టుకుని వాడుతున్నటువంటి ఉక్రెయిన్కి అయినా ఫెయిల్ అవుతూ వస్తుంటే ఇప్పుడు లేటెస్ట్గా అబ్రామ్స్ అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు ఇవ్వడానికి రెడీ అయింది అమెరికా తాజాగా ఆ ప్రకటన కూడా చేసింది ఆల్రెడీ కొన్నిటిని రెడీ చేసి పెట్టింది పంపిస్తోంది కూడా ఈ సందర్భంలో రష్యా ప్రకటించింది మీరు అబ్రామ్స్ కాదు లెపార్డులు కాదు మీరు ఏ తరహా యుద్ధ ట్యాంకులు తీసుకొచ్చినా ఏ తరహా యుద్ధ క్షిపణులు తీసుకొచ్చిన మా మీద గెలవడం అసాధ్యం ఉక్రెయిన్ వెనకాల మీరందరూ ఉన్నారన్నటువంటి అపనమ్మకంతో అది తోడుంటుంది అది కాస్త నాశనం అవుతోంది ఉక్రెయిన్ తనకు తాను ఆలోచించుకోవాలి లొంగిపోవాలి అని చెప్తోంది రష్యా